ఎర్రగడ్డ డివిజన్ నుంచి వచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. 3 నెలల కింద జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ మాసంలో మీరందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేసి, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే, కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ముఖ్యంగా పేదలు, రైతులు, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళా సోదరీమణులు, మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో 3 నెలల కిందటనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో యువ నాయకుడు, తమ్ముడు, ఉత్సాహవంతుడు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ, మరి ఈరోజు 32 ఏళ్ల వయసులోనే సికింద్రాబాద్ గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా నేను పనిచేస్తానంటూ ముందుకొచ్చిన సాయి కిరణ్ యాదవ్ గారికి కూడా మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఎందుకు మనం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని ఆలోచిస్తే ఒక్క మాట దయచేసి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, నరేంద్ర మోడీకి మాత్రమే లాభం, కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు, ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకున్న ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే తప్ప, మన గొంతు ఉంటే తప్ప, మన ఎంపీలు ఉంటే తప్ప అక్కడ మన గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఢిల్లీలో ఈరోజు నడుస్తున్న విధానం ఏంది అంటే జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్, కర్ర ఎవడి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. మీరు గమనించండి, 5 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు ఆనాడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఒక మాట కూడా చెప్పకుండా తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను ఒకటే ఒక కాగితంతో ఆనాడు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపేయడం జరిగింది. మనం ఎంత మొత్తుకున్నా, అరిచినా, తెలంగాణ మొత్తం బంద్ ప్రకటించినా మన మాట చెల్లలేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఉండే సంఖ్యాబలం, ఎంపీల బలం, ఎన్డీఏకి వాళ్ళ మద్దతు అవసరం కాబట్టి ఆనాడు మనం ఏం చేసినా, ఎంత అరిచినా, ఎంత గోల చేసినా పట్టించుకున్న వాళ్ళు లేరు. అదే రకంగా ఈరోజు ఢిల్లీలో మీరు చూడండి, ఎవరు మంత్రుల్లో ఉంటే, ఎవరు మంత్రివర్గంలో ఉంటే, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట చెల్లుతా ఉన్నది. మమతా బెనర్జీ గారు కేంద్రంలో రైలు మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బెంగాల్కే పోతాయి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బీహార్కు పోతాయి, అవసరమైతే ఆయన అత్తగారు ఊరిదాకా కూడా రైలు పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక బుల్లెట్ రైలు ప్రవేశపెడితే ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్కు పోయింది తప్ప హైదరాబాద్కు రాలేదు, జుబ్లీహిల్స్కు రాలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాట ఆలోచించండి, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే ఈరోజు ముంబైలో మెట్రో కడుతున్నారు ఆ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది. ముంబైలో మెట్రో కడితే అందులో 18,000 కోట్ల రూపాయలు తీసుకొని కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం ముంబైకి అప్పచెప్పింది. అదే హైదరాబాద్ మెట్రో ఉన్నది, హైదరాబాద్ మెట్రో 15-16 వేల కోట్ల రూపాయలతో మనం కట్టుకుంటుంటే అందులో 1200 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి. రేపటి రోజున హైదరాబాద్ మెట్రో కూడా పెరగవలసిన అవసరం ఉన్నది. ఈరోజు 56 కిలోమీటర్లు పూర్తయింది, భవిష్యత్తులో 200 కిలోమీటర్ల దాకా తీసుకుపోయే అవసరం ఉన్నది. తీసుకొని పోవాలంటే కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే మన ఎంపీలు ఉండాలి, లేకపోతే మన మాట వినరు. ఆలోచించాలి మనం. ఈరోజు ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఒక్క మాట ఆలోచన చేయండి, నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు. మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారు,
ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్పగా చేసినాడంట, దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడేమో అని ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం చేసిండు మోడీ గారు? 5 ఏళ్ల తర్వాత వెనకకు తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు, డబ్బాలో 4 రాళ్ళేసి ఊపినట్టు డైలాగులు బాగానే ఉంటాయి, కానీ పని మాత్రం ఏమీ లేదు.